వద్దురా సోదరా దివిలంటే నువ్వేల మంటరా చాలా హ్యాపీగా ఉండండి మీ మదర్స్ తో. నేను చాలా బాధ పెట్టాను మా అమ్మకి, అంటే అల్లరి పెట్టేదాన్ని ఎక్కువగా. ఇప్పుడు ఆ వాల్యూ అన్నది తెలుస్తుంది. 11 మంత్స్ అయింది అనుకుంటా మా మదర్ ని చూడలేదు అసలు. ఏం అంటే మాట్లాడుకుంటాం కానీ చూడలేదు ఇప్పటి వరకు. 11 మంత్స్ అయిందండి చూడక. సో మా అమ్మకి అయితే నేను విష్ చేశాను. అండ్ ప్రతి ఒక్క మదర్స్ కి కూడా హ్యాపీ మదర్స్ డే అండి. మీరు చాలా హ్యాపీగా మీ మదర్స్ ని చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. చిన్న చిన్న విషయాల కోసం గొడవ పడద్దండి మీ మదర్స్ తో. ఇంకా సో ఇదన్నమాట మేము జస్ట్ విష్ చేద్దాం అని చెప్పేసి ఇలా చిన్న క్లిప్ అన్న తీసాం. ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. ఏమని చెప్పాలి? హలో అండి, హ్యాపీ సండే అందరికి. ఈరోజు వీడియో గురించి చాలా మంది వెయిట్ చేశారు అనేసి తెలుసు. బట్ సారీ అండి, కుదరట్లేదు వీడియో చేయడం. అందుకని చెప్పేసి ఈరోజు అయితే అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు వచ్చేసి సండే. ఈ సండే బ్లాగ్ వచ్చేటప్పుడు నేను మండే అప్లోడ్ చేస్తానన్నమాట. సో ప్రస్తుతానికి వంట చేసేసి తింటున్నామండి. వంట చేసినప్పుడు వీడియో అస్సలు తీయలేదు, ఎందుకంటే మటన్ దమ్ బిర్యానీ చేశానన్నమాట. మళ్ళీ వీడియో చేసినప్పుడు వండి ఏది పోయి ఏది వేసేస్తే మటన్ అనవసరంగా పోతుంది అని చెప్పేసి అసలు వీడియో జోలికే వెళ్ళలేదు. సో ఇప్పుడు వీడియో జోలికి వెళ్ళకూడదు, మటన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. ఎలా వచ్చిందండి? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మా ఆవిడ మటన్ దమ్ బిర్యానీ చేసిందండి. దమ్ ఉన్న బిర్యానీ అండి, హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఎలాగుంది నిజంగా చెప్పాలి? దమ్ అయిందో లేదు నిజంగా? దమ్ ఉన్న బిర్యానీ, దమ్ ఉన్న బిర్యానీ అంటే సూపర్ గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మటన్ దమ్ బిర్యానీ. ఎందుకంటే అంత రేట్ ఇచ్చుకొని నేను ఎలాగో పాడు చేసేస్తానని చెప్పేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట. ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఏదైతే అది అయ్యిందని చెప్పేసి నేను ట్రై చేసి చేశాను అనమాట. సో ప్రస్తుతానికైతే మేము మటన్ దమ్ బిర్యానీ తింటూ ఉన్నాము. సో ఈరోజు అంతా వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఓకేనా? సో ఇప్పుడు మా మరిది అయితే రాలేదు, సైడ్ కొన్నారు, తింటూ ఉన్నారు అనమాట. స్పెషల్ ఐటమ్ చూపిస్తానండి, మా తాతయ్య వచ్చారండి, చూపిస్తాను. సాయంత్రం మా నాన్న కూడా వస్తుందండి. మా మరిదికి ఎందుకు చూపించట్లేదు అంటే కనుక ప్రస్తుతానికి ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. సో స్నానం చేశాక వీడియోలోకి తీసుకొచ్చాము. తర్వాత వీళ్ళతో పని చేయిస్తానండి. గిన్నెలతో తోమిస్తే బాగోదు కదా, అందుకని చెప్పేసి నేను తోముకుంటున్నాను. తర్వాత వేరే పని వీళ్ళతో చేయిస్తాను, చూడండి వీళ్ళు ఏం చేస్తారండి. ఈ పూరి పొద్దున్న తిన్నానండి, ఒక రెండు తిన్నాను. ఇంతవరకు ఇంకా అరగలేదు. సో దానివల్ల బిర్యానీ కూడా తినలేకపోయాను అనమాట. అంత టేస్టీగా ఉన్నాయి పూరీలు, మీరు కూడా ట్రై చేయండి. చూడండి పూరి చూడండి, ఇలా చూపిస్తున్నా. చూడండి మనకి పూరి వచ్చేసి ఇలా ఇచ్చేసారు, ఇలా సైడ్స్ ఇలా చూడండి ఇలా ఇచ్చేసారు. ఇదిగోండి చూడండి, వెనక్కి ఇలా ఇచ్చారండి. ఉన్న చెప్తున్నా, నానబెట్టి తినాలి. సో ప్రస్తుతానికైతే నేను గిన్నెలు తోముతున్నానండి. మొత్తం కూడా చూపించాలంటే మీకు బోరు, నాకు పని అవ్వదు. సో ప్రస్తుతానికైతే నేను నా పని చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేటప్పటికి మా హస్బెండ్ మా మరిది ఏం చేస్తారు అన్నది మీరు చూపిస్తాను. చాలా పద సండే అబ్బా, ఒకరోజు నాకు ప్రశాంతంగా ఉన్నాయి బాబా, ఎందుకు నాకు అసలు? సరే పద, మీ తమ్ముడు ఏదో చేస్తా. ఏదో తెచ్చినాడు అబ్బా మీ తమ్ముడు. ఎవరు తాత? ఏంటి ఎందుకు గొడవ పడతాను? రూ
ఏమైంది సరే సరే కానీ రెడీ అయిపోనువా సరే రెడీ అయినవా రెడీ అయిపోయిందా నువ్వు సానమ చేయలేదు ఏదో తెచ్చినాడు కదా రాయే షేట్ అది మా ఊరింట మా తాతలు అలాగే తెచ్చారు ఇప్పుడు అర్థమైందా రాజేష్ తాత నువ్వే పోయేసి సైట్ లో గడ్డ ఉంటే తీసుకురాను మరి ఇప్పుడు అర్థమైందా రాజేష్ కి తాత ఎందుకు అంటాడని అంటే గడ్డి తెచ్చాను కదా గడ్డిలో నేస్తే అది ముగ్గుతాయి సరే ఈ రోజు అంతా మీతోనే పని చేపేస్తాను అక్కడ అంతా క్లీన్ చేయండి హాల్ దగ్గర ఏం బాగాలేదు చండాలంగా ఉంది హలో వ్లాగ్ ఉంది ఇప్పుడు మీరు పని చేయాలి ఈరోజు మీతో పని చేపేస్తాను హాల్ అంతా మీరే క్లీన్ చేయాలి ఈరోజు ఈరోజు నేను దమ్ బిర్యానీ మటను గిన్నెలన్నీ తోముకున్నాను మీరు ఈరోజు హాల్ లో పని చేయాలి ఎక్కడికి వెళ్ళదు రాయిష్ ఈరోజు వ్లాగ్ ఉంది డే వ్లాగ్ మొత్తము ఈరోజు అంతా డే వ్లాగ్ ఉంది మీతో పని చేపేస్తాను అని చెప్పినాను మీరు ఎక్కడికి ఓ ఈ ట్రమ్మి రాయిష్ ఎక్కడికి వెళ్తున్నట హలో ఓయ్ చూడు ఎక్కడికి వెళ్తున్నట ఈరోజు ఒక రోజు ఎక్కడికి వెళ్ళక రైస్ పని చేసిన సరే లేవు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కనబడుతుందా సరే సరే కానీ తొందరగా వచ్చి మరి వెళ్ళేసి హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ లేదంటే రాజేష్ కి అందరు అన్ఫాలో చేసండి ఫ్రెండ్స్ సరే హాఫ్ అన్ అవర్ అంట అయితే మా మరద వచ్చే వరకు మా ఆయన పళ్ళు సర్దుతున్నారు ఇంకా ఇగోండి ఇక్కడ అంతా కూడా ఈరోజు సామాన్లు తీసుకొచ్చారు రేపటి నుంచి లాక్డౌన్ అంట అందుకని చెప్పేసి సామాన్లు అన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టిస్తాను అప్పటిదాకా ఓకేనా మీరు చూస్తూ ఉండండి ఎప్పుడు నా పని కాదు వీళ్ళ పని కూడా చూడండి ఓకేనా మంచి క్లీన్ చేయండి నో నో అండి పాపం ఆ ఫ్రిడ్జ్ అయితే మా హస్బెండ్ చూసుకుంటారు ఎప్పుడూ క్లీన్ అతను నీట్ గా పెట్టుకుంటారు ఓ మా మరిది కూడా వచ్చినట్టున్నారు ఒక నిమిషం ఆగండి వచ్చినాడు రెడీగా ఉన్నాను మరి ఈరోజు డే వ్లాగ్ కదా మీ అన్ని ఏం చేస్తాను చూడు మరేమనుకున్నా నీకు కూడా ఉంది ఇప్పుడు హలో 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 నీవే పాప
బాబు నెక్స్ట్ నీ పని చెప్తా. తాగే అప్పుడు దాకా కరివేపాక ఇప్పుడే ఒలిసి పెట్టిన అలాగే ఉంటాయి కరివేపాక పచ్చగా ఉంటాయి పింక్ కలర్ ఉంటా. ఇంకొకరు కూడా జాయిన్ అయ్యారు చూడండి నాకు ఇంట్లో ఎంత హెల్ప్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు కొన్నట్టు ఉంది ఫ్రిడ్జ్. ఓహో నువ్వు తుడుస్తావు కదా అందుకే అంత నీట్ కనిపిస్తుంది. ఇద్దరు తుడుస్తున్నారండి చూడండి. నువ్వు ఇలా ఇచ్చేసారండి. నా వీడియో చూసి నన్ను ఇమిటేట్ చేస్తున్నారండి. లేదు రాజు స్టార్ట్ చేసిన తర్వాత నేను వీడియో తీయడం స్టార్ట్ చేసినాను. లేదు నువ్వు వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నేను వచ్చిన సీ సారీ నువ్వు పంచ స్టార్ట్ చేసిన చూడండి ఎంత నీట్ గా సర్దుకుంటున్నారో పాపం. అయ్యో ఎటు అమ్మ పాపము నాకే జాలేస్తుంది మీ దుక్కు చూస్తుంటే. అంటే నేను కూడా పొద్దున్న చాలా పని చేసినానులే. ఇదంతా ఎడిటింగ్లో కట్ చేస్తాను. చాలు చాలా తుడిసిందే. ఇదిగోండి ఇలా పెట్టుకున్నారనమాట. మళ్ళీ రేపటికి మళ్ళీ గందరగోళం అయిపోతుంది. చూసారుగా ఇప్పుడే కొన్న ఫ్రిడ్జ్ లాగా అయింది. అలాంటినే కొంచెం అనుకుంటారు. చూడండి చెత్త చూడండి పోనీ ఎంత బొత్తిగైనా చెత్త చూడండి. నీ కొరియర్ సార్ అబ్బా నాదే లేదు అందులో. సర్లేండి ప్రస్తుతానికి ఇది టైం అయ్యి అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయ్యింది. పని అంతా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ చిన్నగా ఒక గేమ్ ఆడుకుందామని చెప్పేసి ఆడుకుంటున్నాము. అది మీకు కూడా తెలుసా గేమ్ ఏంటో. ఏం లేదు ఇలా చేతులు పెట్టి 1, 2, 3, 4 కొట్టుకుంటారు కదా. ఇప్పుడు మేము 10 వరకు కాదు 20 వరకు అనమాట. 20 ఎవరికి వస్తే వాళ్ళు ఇలా కొడితే అవుట్ అనమాట. ఓకేనా చూద్దాం. ఒంటి మీద కాదు చేతుల మీద. ఒంటి మీద కాదు చేతుల మీద కొట్టుకోవాలి. ఇవ్వమ్మా చేతులు. ఇల్లు కింద రాడుతున్నారండి. మాతోనే ఆడతాను. సరే ఇప్పుడు నేను అవుట్ కదా నేను రాడు. 10 దాకా కొట్టుకోండి చూడండి. 9 ఆడతారు కింద ఏంటి చేస్తున్నావు. ఎప్పుడు సెల్ నొప్పాడండి పని. నువ్వే నొప్పుతావా? నువ్వు సెల్ నొప్పుతాను. నువ్వు ఆ ఫోనే నొప్పుతావా? ఇట్లా చెప్తున్నావు ఇక్కడ చేతులు తీరుతా. నీకంత చిన్న ఉండదు వాసన స్నానం చేసినా లేదా కంపు స్నానానికి సెలవు తెలుసు నీకు. ఆడవాళ్ళకి సెలవు ఆదివారం. నీ స్నానానికి కాదు స్నానం ఆదివారం సెలవు చెప్పారు. పొద్దున్న టిఫిన్ అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది స్నానమే అవ్వలేదు ఇంకా. ఎలాగంటున్నారు వాసన నిజానికి చెప్పాలంటే జస్ట్ పని కోసం అండి. వీడు స్నానం చేయదు యాక్చువల్లీ నా మీద పంచాలి. లేదండి అన్ని ఉన్నాయి ఇక్కడ వీడియోస్. మాడిపల్లి ఇచ్చాడు మాడిపల్లి మొగ్గేయాలి ఇప్పుడు తాతయ్య. నానమ్మ నువ్వే నానమ్మ వీడే నానమ్మ గొలుసు నానమ్మ వేస్తుంది నానమ్మ గొలుసు వేసుకుంది. వీడి ముసలు అవ్వకూడదే నువ్వు ముసలు దాని అవ్వకూడదే. అమ్మా వీళ్ళు అలా ఖాళీగా ఉన్నప్పుడు అలాగే కామెడీలు చేసుకుంటూ ఉంటారండి. చెప్పు
మసాజ్ చేయి ఆయిల్ మసాజ్. ఇంకేట్లేదా? నీరు తన చేయరా నీకు చేసిన తర్వాత నీరు తన చేయి. నువ్వు నాకేం చేయాల్సిన లేదు నీకు మసాజ్ నైరేపు చేసావరా? నైట్ టైం చేయలేదు నీకు ఆయిల్ రాశాను నీకు బాడీ మసాజ్ చేశాను నేను. బాడీ మసాజ్ నాకు హెడ్ మసాజ్ సార్ ఆయిల్ రాయండి రాస్తా కానీ హెడ్ మసాజ్ లో తర్వాత బాడీ మసాజ్ సార్ హెడ్ మసాజ్ నా వల్ల హెడ్ మసాజ్ దొరికిందే సందు నిజంగానే దొరికిందే సందు బాబు గారికి ఇప్పుడు నా మాట ఎవరైనా వింటారు చెప్పినట్టు వెంటద దొరికిందే సందు బాబు గారికి మంచిరారా రే ఏందో రే నీకు ఆగరా చెప్పగా మంచిరాయ్ ఇక్కడ కళ్ళు క్రాష్ పడుకో ఎవరు రే నీ కూడా చెప్పాను మళ్ళీ జిడ్ అయిపోదు మా అంత ఉండు ఇక్కడ నువ్వు పేసిందా ఇక్కడ మొహానికి రాయకరా నువ్వు మొహాన్ని కాదు ఇక్కడ నీకు అండకి వస్తున్నాను అసలు నా ఫేస్ ఆయిల్ ఫేస్ బాటిల్ 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 తాగేస్తున్నాం మరి ఎందుకు మరి అలా మా తమ్ముడు స్నానం చేశాడు అండి పర్లేదండి లేకపోతే ఎలా ఉండు సరే కొట్టరా మంచిగా అసలు అసలు నాకు అసలు ఫీలింగ్ లేదు ఆ ఫీలింగ్ లేకపోతే ఎల్ల అక్కడ షాప్ కి చేస్తా 100 రూపాయలు ఇస్తది రెండు నాలుగు అసలు తీసుకురా నీకంటే ఎక్కువ ఫోన్ పే చేసేలే ఫస్ట్ అసలు నువ్వు ఇప్పుడొచ్చేసి టైం 7 అయిందండి. మా ఓనర్ అంటే వాళ్ళ చిన్నపాప బర్త్డే అనమాట. సో అలా పైకి వెళ్ళి చిన్నగా అమ్మ ఫోన్ లో వీళ్ళు మసాజ్ చేసుకుంటున్నారు డిస్టర్బ్ చేయడం ఎందుకు. ఇగో వీళ్ళిద్దరు కితకథల పార్టీ నావెత్తొక్కిగలరి ఏమైంది హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ డియర్ పండు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ డియర్ పండు హ్యాపీ బర్త్డే టు యూ చూడు ఓకే పాపా స్మైల్ సో ప్రస్తుతానికి సండే వ్లాగ్ ఇదే అండి. ఇప్పుడు 6 అయ్యింది చాలే అండి. ఈ రోజుకి చాలా 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 టైర్డ్ అయిపోయాం అందుకని చెప్పేసి ఫుల్ తీయలేకపోతున్నాము. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా డే వ్లాగ్ మార్నింగ్ నుంచి తీస్తాం అనమాట. సో ఈ రోజు అయితే ఈ దీంతోనే అడ్జస్ట్ అయిపోండి. ఓకేనా? సారీ అండి ఎవరైనా ఫీల్ అయినట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకొన్ని మంచి కామెడీ వీడియోస్ తో మేము ఉంటాము. సో ఓకేనా అండి? సో ప్రస్తుతానికి అయితే ఇదన్నమాట. హ్యాపీ సండే అండి అండ్ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. బై బై. మళ్ళీ వచ్చేస్తాం.